నెల్లూరు నియోజకవర్గంలోని కోడ్మూరు పట్టణంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అన్నదానం కల్పిస్తున్న అన్నదాతలకు సహకరిస్తున్నారు సిపిఐ నాయకత్వానికి అన్నదాతలకు సహకరిస్తున్న సిపిఐ నాయకత్వానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నామని కోడ్మూరు మండలం తహసీల్దార్ ఉమా మహేశ్వరి కోడ్మూరు తాలూకా సిఐ శ్రీధర్ తెలిపారు. కరోనా లాక్డౌన్ లో ఎక్కడ అన్నం దొరకని అనారోగ్యాలకు అనాథలకు ఎంతో ఓపికతో ఎక్కడా అన్నం దొరకని అనారోగ్యులకు అనాథలకు ఎంతో ఓపికతో మంచి పౌష్టిక ఆహారం అందజేస్తున్న సిపిఐ నాయకుల సేవలు మరవలేనివని వారు అన్నారు. అవకాశం ఇస్తే తాము కూడా అన్నదానం చేయడానికి సహకరిస్తామని తెలిపారు. ఎంఆర్పిఎస్ జిల్లా కార్యదర్శి ఏ ఆంధ్రయ్య మాట్లాడుతూ ఈరోజు అన్నదాతగా కోడుమూరు పంచాయతీ అధికారి సురేష్ నిర్వహించడం తమకు చాలా ఆనందదాయకంగా ఉందని, ఇలాంటి మంచి కార్యక్రమాలకు కోడుమూరు అధికారులు కలిసి రావడం మంచి శుభ పరిణామమని ఆయన అన్నారు. తాము కూడా కోడుమూరు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఒకరోజు భోజన సదుపాయం కల్పిస్తామని ఆయన తెలియజేశారు. అనంతరం సిపిఐ నాయకులు బి కృష్ణ, బి రాజు, ఏ రాముడు మాట్లాడుతూ తాము సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన అన్నదాన కార్యక్రమానికి దాతలుగా సహకరించడానికి ముందుకు వస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని, ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి సిపిఐ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ జయప్రకాష్, సిపిఐ ఏఐటియుసి నాయకులు ఆర్టీసీ నారాయణ, తిమ్మప్ప, ఆటో మధు, అమాలి చంద్ర రమేష్, సుంకన్న, బజారి తదితరులు పాల్గొన్నారు. Thank you.